Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 23వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏపీపీఎస్సి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఈ నూతన సిలబస్ ప్రకారంగా మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ వ్యోమా కండక్ట్ చేస్తుంది. దీంట్లో మీకు చాప్టర్ వైజ్ టెస్ట్లు, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు బోత్ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఈ పరీక్షలు మీకు డిసెంబర్ 27 నుంచి ప్రారంభమవడం జరుగుతుంది. దీని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఇప్పటి నుంచే ఈ వ్యోమ పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీని గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ మీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది, భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.2% నమోదవుతుందని చెప్పేసి ఈ ఐసిఐసిఐ బ్యాంకు విడుదల చేసిన ఒక నివేదికలో అంచనా వేసి తెలపడం జరిగింది. భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.2%, అదేవిధంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.4% నమోదవుతుందని చెప్పేసి ఈ ఐసిఐసిఐ బ్యాంకు విడుదల చేసిన ఒక నివేదికలో అంచనా వేసి తెలపడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంకు ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎంత నమోదవుతుంది? 7.2%. ఈ ఐసిఐసిఐ బ్యాంకు ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎంత నమోదవుతుంది? 7.4%. భారతదేశంలో ఉన్న అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్న రెండవ అతిపెద్ద బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా. భారతదేశంలో ఉన్న మూడవ అతిపెద్ద బ్యాంకు వచ్చేసి ఈ ఐసిఐసిఐ బ్యాంక్. ఈ ఐసిఐసిఐ బ్యాంకు భారతదేశంలో ఉన్న మూడవ అతిపెద్ద బ్యాంకు, అదేవిధంగా భారతదేశంలో ఉన్న అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. భారతదేశంలో ఉన్న అతిపెద్ద బ్యాంక్ ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్న అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఏంటి? ఐసిఐసిఐ బ్యాంక్. ఈ ఐసిఐసిఐ బ్యాంక్లో ఐసిఐసిఐ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. ఐసిఐసిఐ యొక్క ఫుల్ ఫామ్ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ని 1994 ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రస్తుత ఎండి మరియు సిఇఓ సందీప్ బక్షి. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. నెక్స్ట్, ఒడిశాలో రైతుల కోసం కలియా పథకాన్ని ఒడిశా యొక్క ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ ప్రారంభించడం జరిగింది. ఈ కలియా అంటే, కలియా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్. ఈ పథకాన్ని ఒడిశా యొక్క ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది రైతులకి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. కలియా పథకం కింద ఒడిశా రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది రైతులకి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. దీంట్లో ఈ 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 10,180 కోట్లని ఈ ఒడిశా రాష్ట్రం ఈ కలియా పథకంలో ఖర్చు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ కలియా పథకంలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మొదటి అంశం ఈ భూ విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక్కో సీజన్లో పెట్టుబడి కోసం 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అంటే భూమి ఎకరం ఉందా లేదా 2 ఎకరాలు ఉందా లేదా 10 ఎకరాలు ఉందా, ఇలాగా నిమిత్తం లేకుండా ఒక్కో కుటుంబానికి ఒక్కో సీజన్కి, ఖరీఫ్ సీజన్కి అదేవిధంగా రబీ సీజన్కి ఒక్కో సీజన్కి ఒక్కో 5,000 చొప్పున, ఒక్కో కుటుంబానికి ఒక్కో సీజన్కి ఒక్కో 5,000 చొప్పున ఈ కలియా పథకం కింద ఈ ఒడిశా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి ఒక కుటుంబానికి 10,000 చొప్పున ఈ కలియా పథకం కింద ఒడిశా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కలియా పథకం కింద కౌలు రైతులు కూడా ఈ 10,000 రూపాయలు సంవత్సరానికి పొందడానికి అర్హులే అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. సో ఇది మొదటి ముఖ్యమైన అంశం. రెండవ అంశం వచ్చేసి గొర్రెలు, కోళ్ళు, బాతులు అదేవిధంగా తేనెటీగల పెంపకందారులకి, చేపలు పట్టేవారికి మొత్తం 12,500 రూపాయలు ఆర్థిక సాయం ఈ కలియా పథకం కింద అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, భూమి లేని వారే ఇందుకు అర్హులు. సో భూమి లేకుండా ఎవరైతే కేవలం గొర్రెలు, కోళ్ళు లేదా బాతులు లేదా తేనెటీగల పెంపకం కానీ చేపలు పట్టేవారు ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 12,500 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది.
అదేవిధంగా వృద్ధాప్యం, అంగవైకల్యం, అదేవిధంగా రోగాలు వంటి కారణాల వల్ల ఎవరైతే వ్యవసాయం చేయలేకపోతున్నారో అలాంటి రైతులకు కూడా ఒక్కో ఇంటికి 10,000 ఆర్థిక సాయం ఈ కలియా పథకం కింద ఒడిశా ప్రభుత్వం అందించడం జరుగుతుంది. అదేవిధంగా భూమి ఉన్నా సరే లేదా భూమి లేని రైతులనే భేదం లేకుండా అందరికీ కూడా 2 లక్షల జీవిత బీమా, అదేవిధంగా మరో 2 లక్షల ప్రమాద బీమాని కూడా ఈ కలియా పథకం కింద ఒడిశా ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కలియా పథకం కింద 50,000 వరకు వడ్డీ లేని రుణాలు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. కలియా పథకం కింద ఎంతవరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తారు? 50,000 వరకు. సో ఈ మొత్తం ఈ అంశాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎలా అడుగుతారంటే, ఈ కలియా అంశంలో ఈ క్రింది వానికి, ఈ కలియా పథకానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఏవి సరైనవి కాదు అని కూడా మనల్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఒడిశా యొక్క రాజధాని భువనేశ్వర్, ఒడిశా యొక్క ప్రస్తుత గవర్నర్ గణేషిలాల్, ఒడిశా యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా యొక్క శాసనసభ యూనికెమెరల్ శాసనసభ, దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 147. ఒడిశా రాష్ట్రం నుంచి లోక్సభలో 21 సీట్లు, అదేవిధంగా రాజ్యసభలో 10 సీట్లు ఉన్నాయి. ఒడిశా హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ కల్పేష్ సత్యేంద్ర జవేరి. ఈ ఒడిశా రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు వచ్చేసి మొత్తం 4 రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్. ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ ఒడిశా రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి సిమ్లిపాల్ నేషనల్ పార్క్, అదేవిధంగా భీతర్కర్ణిక నేషనల్ పార్క్. సిమ్లిపాల్, భీతర్కర్ణిక ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. దేబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, సునబేడా వన్యప్రాణుల అభయారణ్యం, చిల్కా వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా కొత్తగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం. భీతర్కర్ణిక, దేబ్రిగఢ్, సునబేడా, చిల్కా, కొత్తగఢ్, ఇవి ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన సముద్ర అభయారణ్యం వచ్చేసి గహీర్మాత సముద్ర అభయారణ్యం. నెక్స్ట్ వచ్చేసి 3 బ్యాంకుల విలీనానికి ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ 3 బ్యాంకులు, ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ దేనా బ్యాంక్ని, అదేవిధంగా విజయా బ్యాంక్ని విలీనం చేయడానికి ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం జరిగింది. సో మనం ఇంతకు ముందు చూసినట్లయితే ఈ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ దీనికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో ఈ 3 బ్యాంకుల్ని విలీనం చేయడానికి ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి రావడం జరిగింది. ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ దేనా బ్యాంక్ని, అదేవిధంగా విజయా బ్యాంక్ని విలీనం ప్రతిపాదనకి ఈ కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ప్రత్యామ్నాయ యంత్రాంగం ఇప్పుడు ఆమోదం తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంక్స్ని విలీనం చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది? దేనా బ్యాంక్ని, అదేవిధంగా విజయా బ్యాంక్ని. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ బ్యాంక్లో ఏ బ్యాంక్స్ విలీనం చేశారు, ఏ 3 బ్యాంకుల్ని విలీనం చేశారు? సో ఈ విధంగా మనల్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్ని, విజయా బ్యాంక్ని రెండింటినీ విలీనం చేయడం ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనకి కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ప్రత్యామ్నాయ యంత్రాంగం నుంచి ఇప్పుడు ఆమోదం రావడం జరిగింది. ఇండోనేషియాలో సునామీ రావడం జరిగింది. సో ఇక్కడ ఇండోనేషియాలోని పండేంగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపాంగ్ ప్రాంతాల్లో సునామీ రావడం వలన దాదాపు 43 మందికి పైగా మరణించడం జరిగింది. ఇండోనేషియా యొక్క రాజధాని జకర్తా, ఇండోనేషియా యొక్క కరెన్సీ ఇండోనేషియన్ రూపియా, ఇండోనేషియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ జోకో విడోడో. ఇండోనేషియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? జోకో విడోడో. ఇండోనేషియా యొక్క రాజధాని జకర్తా, ఇండోనేషియా యొక్క కరెన్సీ ఇండోనేషియన్ రూపియా. నెక్స్ట్, వస్తు సేవల పన్ను మండలి 31వ సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఈ వస్తు సేవల పన్ను మండలి 31వ సమావేశం 22 డిసెంబర్ 2018 న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అధ్యక్షత ఎవరు? అరుణ్ జైట్లీ. వస్తు సేవల పన్ను 31వ మండలి సమావేశం ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో. సో ఇక్కడ ఈ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలో కొన్ని వస్తువుల మీద, అదేవిధంగా కొన్ని సర్వీసెస్ మీద ఈ పన్నుల భారం అనేది తగ్గించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సినిమా టికెట్ల మీద, అదేవిధంగా 32 అంగుళాల వరకు టీవీల మీద, పవర్ బ్యాంకుల మీద, డిజిటల్ కెమెరాల మీద, అదేవిధంగా వీడియో గేమ్స్ మీద, వీటన్నిటి మీద కూడా ఈ పన్నుల భారం అనేది దీంట్లో తగ్గించడం జరిగింది. సో ఈ తగ్గించిన పన్నులు ఏవైతే ఉన్నాయో ఇవి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ వస్తు సేవల పన్ను జిఎస్టీ ఏదైతే ఉందో దీని ద్వారా మన భారతదేశంలో 12 రాష్ట్రాల ఆదాయం పెరిగిందని చెప్పేసి, అందులో ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా ముందంజలో ఉన్నాయని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ తెలపడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ఈ వస్తు సేవల పన్ను అమలు చేయడం కారణంగా ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలపైన అధ్యయనం చేయడానికి 7 మంత్రులతో కూడిన ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో వస్తు సేవల పన్ను అమలు కారణంగా ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలపైన అధ్యయనం చేయడానికి ఎంతమంది మంత్రులతో బృందాన్ని ఏర్పాటు చేశారు? 7 మంత్రులతో బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్గా ఈ 31వ మండలి సమావేశం ఏదైతే ఉందో దీంట్లో వస్తువులు రవాణా చేసే వాహనాలపైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన ఈ విధిస్తున్న జిఎస్టీ ఏదైతే ఉందో ఈ జిఎస్టీ 18% నుంచి 12% తగ్గించడం జరిగింది. అదేవిధంగా సౌర విద్యుత్తు ఇతర సహజ ఇంధన ఉత్పత్తి పరికరాలపైన కూడా 5% మాత్రమే ఈ జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ బేసిక్ సేవింగ్ డిపాజిట్లు కానీ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఖాతాలకి ఈ బ్యాంకులు అందించే సేవలకి కూడా పన్ను నుంచి వీటిని మినహాయింపడం జరిగింది. అంటే ఈ బేసిక్ సేవింగ్ డిపాజిట్లు కానీ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలు ఇవి వీటికి బ్యాంకులు అందించే ఈ సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి పన్నులు కూడా ఇక నుంచి తీసుకోవడం జరిగింది. వీటిని ఈ పన్ను నుంచి మినహాయించడం జరిగింది. అంటే ఇవి 0% స్లాబ్లోకి వీటిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చార్టర్ విమానాల్లో తీర్థయాత్రలకు వెళ్లే వారికి ఈ ఎకానమీ క్లాస్ ఏదైతే ఉంటుందో దీని తరహాలో 5% మాత్రమే ఈ జిఎస్టీ అనేది వర్తింపజేసేటట్టుగా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే యాక్చువల్గా ఈ వస్తు సేవల పన్ను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దీన్ని మన భారతదేశంలో 122వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. మన భారతదేశంలో ఈ వస్తు సేవల పన్నుని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? 2017 జూలై 1 నుంచి మన భారతదేశంలో ఈ వస్తు సేవల పన్నుని అమలు చేస్తున్నారు. సో యాక్చువల్గా ఈ 2017 జూలై 1 తేదీన ఈ స్టార్ట్ చేసినప్పుడు ఈ వస్తు సేవల పన్ను అప్పుడు 28% స్లాబ్లో మొత్తం 226 వస్తువులు ఉండేవి. సో వాటిని ఇప్పుడు వచ్చేసి 28 వస్తువులకి తగ్గించడం జరిగింది. ప్రస్తుతం ఈ 28% స్లాబ్ రేట్ ఏదైతే ఉందో ట్యాక్స్ రేటు దీంట్లో ఉన్నత వర్గాలు ఉపయోగించే 28 వస్తువులు మాత్రమే ఉంచడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఈ 31వ సమావేశం ఏదైతే ఉందో దీంట్లో 6 మీద 28% ఉన్న ఈ స్లాబ్ రేట్ని 18% తగ్గించడం జరిగింది. అదేవిధంగా మూవీ టికెట్స్ మీద తగ్గించడం జరిగింది. అదేవిధంగా 5% ఉన్న స్లాబ్ రేట్ ఏదైతే ఉందో దాన్ని 0%కి కూడా తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ వస్తువుల మీద ఈ పన్ను భారం తగ్గిన వస్తువులు ఏవని మనం చూసినట్లయితే సో ఈ వస్తువులన్నిటి మీద ఇప్పుడు 31వ సమావేశంలో ఈ పన్ను రేట్ అనేది తగ్గించడం జరిగింది. మొదటిగా కంప్యూటర్ మానిటర్ మీద పాత పన్ను శాతం వచ్చేసి 28% ఉండేది, దాన్ని ఇప్పుడు 18% స్లాబ్ రేట్లోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా టీవీ తెరలు, ఈ టీవీ తెరలు అన్ని టీవీ తెరలు కాదు, 32 అంగుళాల వరకు ఉన్న టీవీ తెరల మీద మాత్రమే ఈ 28% ఉన్న స్లాబ్ రేట్ని 18% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రీట్రేడెడ్ లేదా ఉపయోగించిన రబ్బర్ టైల్ ఏదైతే ఉంటాయో వీటి మీద 28% ఉండింది, దాన్ని ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది. అదేవిధంగా పుల్లీలు కానీ గేర్ బాక్సులు కానీ ఇలాంటి వాటి మీద 28% ఉండింది, దాన్ని కూడా ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది. అదేవిధంగా సినిమా టికెట్లు 100 రూపాయల లోపల ఉన్న సినిమా టికెట్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద 18% ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది తీసుకునే వాళ్ళు, దాన్ని ఇప్పుడు 12% తగ్గించడం జరిగింది. అదేవిధంగా బెండు ముడిసరుకు, అదేవిధంగా బెండుతో చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా 18% జిఎస్టీ ఉండేది, దాన్ని ఇప్పుడు 12% తగ్గించడం జరిగింది. అదేవిధంగా మిశ్రమ బెండు కానీ పాలరాతి ముక్కలు కానీ వీటి మీద కూడా 18% ఉండేది, ఈ మిశ్రమ బెండు మీద ఉన్న 18% ఇప్పుడు 12% తగ్గించడం జరిగింది, పాలరాతి ముక్కల మీద ఉన్న 18% ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది. అదేవిధంగా సహజ సిద్ధ బెండు మీద 12% ఉండేది, దాన్ని ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది, చేతి కర్రలో వచ్చేసి 12% ఉండేది, దాన్ని కూడా ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఫ్లై యాష్ బ్లాక్స్ వచ్చేసి 12% ఉండేది, దాన్ని కూడా ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది. అదేవిధంగా సంగీతం పుస్తకాల మీద 12% జిఎస్టీ పాత పన్ను, దాన్ని ఇప్పుడు 0% చేయడం జరిగింది. అంటే ఈ సంగీతం పుస్తకాలని ఈ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రసాయన ద్వారా నిల్వ చేసిన కూరగాయలు ఏవైతే ఉంటాయో ఈ కూరగాయల మీద 5% పన్ను తీసుకునే వాళ్ళు, దాన్ని ఇప్పుడు 0% చేయడం జరిగింది. అంటే ఈ రసాయనాల ద్వారా నిల్వ చేసిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ పన్ను జిఎస్టీ నుంచి మినహాయించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కొత్తగా ఏ వాటికి
పాత రేట్ల నుంచి ఎంత రేటుకి వీటిని తగ్గించారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంతకుముందు ఉన్న వాటి మీద కూడా ఏ ఏ స్లాబ్ రేట్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయి ఇవి కూడా మనం కంపల్సరీ తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను, దీన్ని మన భారత రాజ్యాంగంలో 122వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. మన భారతదేశంలో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తు సేవల పన్నుని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు, 2017 జూలై 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. అదేవిధంగా ఈ 122వ రాజ్యాంగ సవరణ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ వస్తు సేవల పన్నులో మొత్తం 4 భాగాలు ఉంటాయి. వాటిలో మొదటిది వచ్చేసి స్టేట్ జిఎస్టీ. ఈ స్టేట్ జిఎస్టీని రాష్ట్రాలు వసూలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవది వచ్చేసి సెంట్రల్ జిఎస్టీ. ఈ సెంట్రల్ జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. అదేవిధంగా ఐజిఎస్టీ. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, దీన్ని కూడా ఈ కేంద్ర ప్రభుత్వమే వసూలు చేస్తుంది. అదేవిధంగా యూనియన్ టెరిటరీ జిఎస్టీ, ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో వసూలు చేసే జిఎస్టీ, దీన్ని కూడా కేంద్రమే వసూలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వస్తు సేవల పన్నులో ఈ ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం 5 స్లాబ్స్ ఉన్నాయి. అవి 0%, 5%, 12%, 18%, 28%. ఈ స్లాబ్ రేట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 5%, 0%, 5%, 12%, 18%, 28%. ఈ విధంగా ఈ వస్తు సేవల పన్నులో మొత్తం 5 స్లాబ్ రేట్స్ని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్లపై 10 ప్రభుత్వ సంస్థలకి అధికారాలు కల్పించడం జరిగింది. సో ఇక్కడ 10 ప్రభుత్వ సంస్థలు మన భారతదేశంలోని ఏ కంప్యూటర్లోకైనా సరే అవి చొరబడి అందులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడంతో పాటుగా వాటిని డీక్రిప్ట్ అంటే సంకేత భాష నుంచి సాధారణ భాషలోకి మార్చి వాటిని మార్చే అధికారం వాటికి ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటికి కల్పించడం జరిగింది. అయితే ఈ కంప్యూటర్ల పైన నిఘా పెట్టే ముందు వాటికి ఈ కాంపిటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి వాళ్ళు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు డైరెక్ట్గా వాటి మీదకి వెళ్ళేదానికి అవకాశం లేదు. ఈ కాంపిటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న ఈ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతిని వాళ్ళు తీసుకొని అప్పుడు మాత్రమే ఆ సంస్థలు ఈ విధంగా మన భారతదేశంలో ఉన్న ఏ కంప్యూటర్లోకైనా సరే వాళ్ళు చొరబడి అందులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడంతో పాటుగా దాన్ని డీక్రిప్ట్ చేసే అధికారం కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. అయితే ఈ 10 సంస్థలు ఏమిటి? సో ఈ 10 సంస్థలు ఇవి. సో వీటిలో మొదటిది వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో, అదేవిధంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సు, అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగు, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్సు, అదేవిధంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్. ఈ 10 సంస్థలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వీటికి అధికారాలు ఇవ్వడం జరిగింది. సో ఇవి మన భారతదేశంలో ఉన్న ఏ కంప్యూటర్నైనా సరే దాంట్లోకి చొరబడి దాంట్లో ఉన్న సమాచారాన్ని, అదేవిధంగా దాంట్లో ఉన్న సమాచారాన్ని డీక్రిప్ట్ చేసేదానికి అధికారం కూడా వీటికి కల్పించడం జరిగింది. సో ఈ 10 సంస్థల పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకి 18 స్కోచ్ అవార్డులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 స్కోచ్ అవార్డులు లభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి 18 స్కోచ్ అవార్డులు, ఆంధ్రప్రదేశ్కి 9 స్కోచ్ అవార్డులు లభించాయి. ఈ స్కోచ్ అవార్డులు అనేది ఎందుకు ఇస్తారంటే పౌర సేవలు, అభివృద్ధి, వినూత్న పథకాలు, సంస్కరణల అమలు, విశాల ప్రాతిపదికన ఎవరైతే కృషి చేస్తుంటారో వాళ్ళకి ఈ పథకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18 శాఖలకి ఈ అవార్డులు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 9 స్కోచ్ అవార్డులు ఇవ్వడం జరిగింది. సో మనం నిన్నటి క్లాస్లో కూడా చూసాం ఈ స్కోచ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు 18 స్కోచ్ అవార్డులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి 9 స్కోచ్ పురస్కారాలు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో వీటిని అందించడం జరిగింది. అయితే ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఏ శాఖలకు ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ శాఖలకు ఇవ్వడం జరిగింది. సో అవి ఈరోజు న్యూస్ పేపర్లో మీకు రావడం జరిగింది. సో వాటి గురించి ఒకసారి చదవచ్చు మీరు. సో అవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం డిసెంబర్ 22. సో మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 22వ తేదీన గణిత శాస్త్ర పితామహుడైన శ్రీనివాస రామానుజన్ పుట్టిన వార్షికోత్సవం సందర్భంగా ఈ గణిత శాస్త్ర దినోత్సవాన్ని 2012వ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం. యాక్చువల్గా ఈ గణిత శాస్త్ర పితామహుడైన శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థంగా మన భారత ప్రభుత్వం 2012వ సంవత్సరంలో తన యొక్క జన్మదిన 125వ వార్షిక సంవత్సరాన్ని గుర్తించుకొని ఈ జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా 2012వ సంవత్సరాన్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ 2012వ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న మనం ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.
సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.